నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు విద్యార్థుల ఆటస్థలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని ఆపివేయాలని వినతి పత్రం అందజేసిన నందివెలుగు జాష్వా నగర్ వాసులు డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో మహిళలకు ఉచితంగా పాప్ స్మియర్ పరీక్షలు వర్షాకాల నేపథ్యంలో పట్టణంలో విషజ్వరాలు వ్యాపించకుండా పురపాలక సంఘ అధికారులు మురుగు కాలవల్లో పొడికలు తీయించాలని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం బోస్ రోడ్లోని రామ మందిర ప్రాంతాన్ని సంఘ సభ్యులు పరిశీలించారు. చిన్న చిన్న వర్షాలకే ఆ ప్రాంతంలో కాలువలు నిండి మురుగు మొత్తం రోడ్డుపైకి వచ్చి నిల్వ ఉండటంతో దుర్గంధం వెదజల్లుతుందని అధికారులు తక్షణమే రోడ్లపై పేర్కొన్న బురదను తొలగించాలని పేర్కొన్నారు. కాలువల్లో సీళ్లు తొలగించడం లేదని, బ్లీచింగ్ కూడా చల్లడం లేదని, కాలువల్లో పూడిక తీయడం లేదని అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కాలువల్లో పూడికలు తీయించి ప్రజలు అనారోగ్య బారిన పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బొమ్మదేవరావు వెంకటేశ్వరరావు, శివశంకర్రావు, కమల్ కుమార్, సోమయ్య శాస్త్రి, పేర్రెడ్డి, శివరామయ్య, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము ఇవన్నీ కూడా శానిటేషన్కే ఖర్చు పెడతామని చెప్పారు. అయ్యా, గత సంవత్సరం గత ప్రభుత్వాలు చేసినవి కూడా మీరు బ్లీచింగ్ కూడా చల్లటం లేదు. సమ్మర్లో స్పెషల్ డ్రైవ్ చేసి స్టిల్ట్ తీసేవాళ్ళు. ఈ సంవత్సరం మీరు కాంట్రాక్టర్ లబ్ధి, అధికారుల లబ్ధి కోసం ఆ స్టిల్ట్ తీసే ప్రోగ్రాం కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రాం, వర్కర్స్ చేయాల్సింది కూడా. ప్రైవేట్ వాళ్ళకి 40 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ కౌన్సిల్లో కొంతమంది పార్టీ వాళ్ళు అపోజ్ చేయటం తదాగింది. కానీ ఇంతవరకు స్టిల్ట్ దీలేదు. ఆ స్టిల్ట్ దీపటంతో టౌన్ మొత్తం కూడా చిన్న వర్షం పడితే బురదంతా రోడ్ల మీదకి వస్తుంది. అత్యవసర పరిస్థితి, ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినట్టుగా తెనాల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం మున్సిపల్ అధికారులు ఎవరూ కూడా రోడ్ల మీదకి రావట్లేదు. గతంలో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ, దాదాపు చాలా ఏళ్ళుగా ఇక్కడ ఏమాత్రం కొద్దిపాటి వర్షం పడినా సరే మనకు మోకాల్లో నీళ్ళు వచ్చి నిలవపడం అనేది మనకు ఎప్పుడూ మనం చూస్తున్న విషయమే. అయితే ఈ మధ్యకాలంలో దాన్ని మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇక్కడ నీళ్లు నిలవకుండా చేస్తామని, అక్కడ అడ్డంగా ఉన్న షాపులు కూడా తొలగిస్తామని చేశారు. అయితే కొంతవరకు చేసినా సరే ఇంకా కూడా ఈ నీటి ప్రాబ్లం అనేది, నీటి నిలవదల ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. ఏమాత్రం ఈ మధ్య పడిన వర్షాలకి ఇక్కడ నీరు బాగా మోకాల్లో పైగా వర్షం రావడం కాకుండా ఈ వర్షం తగ్గిపోయిన తర్వాత నీరు ఏంటంటే ఈ కాలువల గుండా ప్రవహించాలి. అయితే కాలువల మళ్ళీ పర ఎక్కడికి వెళ్లకుండా అక్కడ అడ్డుపడి అక్కడ నీళ్ళు వెనక్కి తంతున్నాయి. మళ్ళీ దానివల్ల ఇక్కడ నీరు ఇంకా ఎక్కువ నిలుస్తుంది. నీరు పోయినా సరే ఈ కాలువల్లో ఉన్న బురద మూలంగా ఏంటంటే ఆ బురద బయటికి తన్నుకొచ్చి రోడ్ల మీద నిలబడి ఇక్కడ ఏంటంటే బాగా దుర్వాసన వస్తుంది మనకి. ఈ రోడ్డు అంతా బోస్ రోడ్డు అండి. ఈ బోస్ రోడ్లో గత 32 సంవత్సరాల నుంచి నా షాప్ అండి. ఇక్కడ 32 సంవత్సరాల నుంచి కూడా ఈ బురద కానీ ఇదంతా కూడా ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళినా కానీ దీని మాత్రం పరిష్కారం ఇంతమందికి అవ్వలేదండి. పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు వచ్చినా అంతే, వీళ్ళని కాదు వాళ్ళని కాదు, ఎవరు వచ్చినా కానీ బురద మాత్రం ఇట్లానే ఉంటుందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నామండి. కస్టమర్స్ రావాలన్నా ఇదంతా బురద ఉండటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కనీసం బీచింగ్ కూడా లేదండి. ఎన్నాళ్ళైనా కానీ బీచింగ్ లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. అదే వర్షం పడ్డప్పుడల్లా కొంచెం డ్రైనేజ్ బాగా ఇదవుతుంది, వాసన వస్తుంది బాగా ఎక్కువగా.
ఎత్తున నీళ్లు ఉంటాయి కనీసం అని ఇక్కడ దాకా వస్తుంది నీళ్లు ఇక్కడ దాకా వస్తుంది అదే కస్టమర్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారండి లోపల రావడానికి వాసన వస్తుంది బాగా నీళ్లు పోయినా కానీ దాదాపు ఒక రెండు గంటల సేపు వాటర్ ఉంటుంది తర్వాత బురద అట్లా పెరిగిపోతుంది అది ఎండ మళ్ళీ ఎండ వచ్చి రెండు రోజులు కానీ మామూలవుతుంది सीपीएस रद्दु चेसी ओपीएस कोनसागिंचालनी सेप्टेंबर 1వ तेदीन तलपेट्टिन चेलो विजयवाड़ कार्यक्रमान्नि जयप्रदं चेयालनी एपी सीपीएस नेतलु पिलुपुनिच्चारु ई मेरकु मंगलवारं तहसीलदार कार्यालयंलो कार्यक्रमानिकि संबंधिंचिन वाल पोस्टर्नु आविष्करिंचारु सीपीएस रद्दु चेसी ओपीएस कोनसागिंची सीएम जगन नाडु प्रतिपक्ष नेतगा उन्नप्पुडु इच्चिन हामीनि नेरवेर्चालनी कोरारु इंदुलो भागंगा सेप्टेंबर 1వ तेदी चेलो विजयवाड़ कार्यक्रमं एपी सीपीएस आध्वर्यंलो जरुगुतुंदनि प्रति ओक्क सीपीएस उद्योगी पाल्गोनि దీనిని జయప్రదం చేయాలని తెలిపారు ఏపీ సిపిఎస్ ఈఏ జిల్లా అధ్యక్షురాలు సూరపనేని కల్పన తహసీల్దార్ రవిబాబు రాష్ట్ర కార్యదర్శి యు గోపికృష్ణ తెనాలి కార్యదర్శి విద్యాసాగర్ డిటి హన్నప్రియ విఆర్ఓలు పాల్గొన్నారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లో మీ సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు అయినా ఇప్పటికి 3.5 సంవత్సరాలు దాటిపోయింది మరలా త్వరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కానీ సిపిఎస్ ఊసే ఎత్తట్లేదు అదేమని మమ్మల్ని కనీసం ఏపీసీపీఎస్ ఈఏ వాళ్ళని కనీసం దగ్గరికి వెళ్లి సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు ఆ రోజు పాదయాత్ర సమయంలో మీ ఎనకిడత నడిచి మీ పాదయాత్రతో పాటు మేము కూడా నడిచి మా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి చెప్పినప్పుడు ఆ రోజు మేము మీ వెంట నడిచాము సెప్టెంబర్ 1వ తారీఖున మిలీనియం మార్చ్ అనే చలో విజయవాడ కార్యక్రమాన్ని ఏపీసీపీఎస్ ఈఏ తరపున कार्यक्रम చేపడుతున్నాము ఇప్పటికి సిపిఎస్ రద్దు చేస్తానంటే అప్పుడు మేము అవగాహన లేక హామీ ఇచ్చాము ఇప్పుడు సిపిఎస్ రద్దు అనేది సాధ్యమైన పని కాదు అని ప్రభుత్వ సలహాదారుల గారు మాట్లాడడం జరిగింది మాకు కేవలం 1980 పాత పెన్షన్ రూల్స్ తో మాత్రమే ఓపీఎస్ మాత్రమే మాకు కావాలని ప్రభుత్వంని డిమాండ్ చేస్తూ ఉన్నాము సిపిఎస్ విధానం మీద రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఎలా అమలు చేస్తున్నారని ఒక విధానాన్ని ఎలా అమలు చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తామని పరిశీలించడం ఒక బృందాన్ని పంపితే అక్కడ ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు 5 లక్షలు ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు 4 లక్షలు మాత్రమే ఉన్నారు మరి అక్కడ 5 లక్షలతో సాధ్యపడినటువంటి విషయం ఇక్కడ మరి ఇక్కడ 2 లక్షలతో ఎందుకు సాధ్యపడగలదో ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి సెప్టెంబర్ 1న ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా సెప్టెంబర్ 1న వేలాది మందితో విజయవాడ నడిబొడ్డులో ఏపీ సిపిఎస్ ఏ సత్తాను చాటుతూ ఉన్నాము సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతకం సాధించిన జ్ఞానం నాగదివ్యకు పట్టణవాసులు ఘన స్వాగతం పలికారు కేరళలో జరిగిన సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ లో పలు రికార్డులు నెలకొల్పి బంగారు పతకం సాధించి మంగళవారం తెనాలి విచ్చేసిన నాగదివ్యకు రైల్వే స్టేషన్ లో పట్టణానికి చెందిన పలువురు క్రీడాకారులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు జ్ఞానం నాగదివ్య పవర్ లిఫ్టింగ్ లో మరెన్నో రికార్డులు నెలకొల్పి బంగారు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు నా పేరు జ్ఞానదివ్య నేను మాతృశ్రీ అకాడమీలో శిక్షణ పొందుతున్నాను నా కోచెస్ సోమశెట్టి కోటేశ్వరరావు గారు వీరారెడ్డి గారు రామరెడ్డి గారు సుభాన్ వలీ గారు వీళ్ళందరి సపోర్ట్తో నేను ఈ పవర్ లిఫ్టింగ్ చేస్తున్నాను అలానే మా తల్లిదండ్రుల కృషితో ఈ కేరళలో ఆగస్టు 13న జరిగిన పవర్ లిఫ్టింగ్లో నేను గోల్డ్ మెడల్ సాధించాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అలాగే 2021లో జగ్గైపేటలో స్టేట్ గోల్డ్ మెడల్లో 2022 ఏప్రిల్లో కేరళలో అలంపూజిలో గోల్డ్ మెడల్ 2022 మే నెలలో అనకాపల్లిలో సౌత్ ఇండియాలో సిల్వర్ మెడల్ సాధించింది 2022 జూన్లో మంగళగిరిలో స్టేట్ గోల్డ్ మెడల్ సాధించి ఎంతో పేరు తెచ్చింది 2022 జూలైలో హైదరాబాద్లో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడల్ సాధించింది అలాగే 2022 ఏడవ నెలలో వైజాగ్లో స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించింది ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు ఈ నెల చివరన 30వ తారీఖున మన దేశం తరపున సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ తరపున టర్కీ వెళ్తుంది ఈ టర్కీలో కూడా గోల్డ్ మెడల్ సాధించి మరి జ్ఞానం నాగదివ్య
ఈ నెల కేరళలో జరిగిన పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్స్ క్లాసిక్ లో గోల్డ్ మెడల్ సాధించింది టోటల్ గా 3 గోల్డ్ మెడల్స్ మరియు నేషనల్ న్యూ రికార్డ్స్ క్రియేట్ చేసింది రెండు స్క్వాడ్ లో న్యూ రికార్డ్ అలాగే డెడ్ లిఫ్ట్ లో న్యూ రికార్డ్ క్రియేట్ చేసి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చింది ఇంకా ముందు ముందున్న కాంపిటీషన్స్ లో కూడా మంచి పతకాలు సాధించి మన ప్రాంతానికి అలాగే మన దేశానికి మంచి పేరు తెస్తుంది ఆశిస్తున్నాం రేపు జరగబో టర్కీ లో జరగబో కాంపిటీషన్స్ లో కూడా మంచి విజయంతో రావాలని కోరుకుంటున్నాం శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పాప్స్ మియర్ క్లినిక్ ను ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ వైద్యశాలలోని మెడికల్ సూపరింటెండెంట్ చాంబర్ నందు ఏవో ముషితాబి అధ్యక్షతన సమావేశం జరిగింది డాక్టర్ శారద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ రహిత తెనాలి కార్యక్రమంలో భాగంగా ఈ పాప్స్ మియర్ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనిలో మంగళబుధ గురువారాల్లో 3 రోజులు మహిళలకు పాప్స్ మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు సమావేశంలో రోటరీ క్లబ్ సభ్యులు ఈదర పూర్ణచంద్ కన్నగంటి మురళీకృష్ణ కాగుమాను ప్రవీణ్ అన్నం పిన్నారావు ఉత్త వెంకటరత్నం ఏ రాజేశ్వరి ఎన్ సుగుణ బి విజయలక్ష్మి సి రమాదేవి వి సుజన డి ప్రీతి పాత్రిక తదితరులు పాల్గొన్నారు స్థానిక మరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు కింద విభాగంలో ఒక గైనకాలజీ విభాగంలో ఒక రూమ్ తీసుకుని ఫ్రీ పాప్ స్మీర్ క్లినిక్ దాంతోపాటు వారి జనరల్ ఎగ్జామినేషన్ కూడా చేసే తలంపుతో ఇక్కడ మనం ఆరంభించుకోబోతున్నాము ఇది మరి దీనిలో మన స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం చాలా ఉందండి అలాగే ఇతర సిబ్బంది కూడా వాళ్ళు చాలా చిత్తశుద్ధితో ఈ ప్రోగ్రామ్ కోసం వర్క్ చేయటం అనేది అందరూ గమనిస్తూ ఉన్నారు మంగళవారము బుధవారము గురువారము వారంలో 3 రోజులండి మీరు సుమారు 11 గంటల దగ్గర నుంచి 1 గంట లోపు ఈ ఫ్రీ పాప్ స్మీర్ క్లినిక్ కనుక అటెండ్ అయితే ఇక్కడ అన్నీ కూడా మీకు ఫ్రీగానే జరుగుతాయి అంతర్గత పరీక్ష చేస్తాము అట్లాగే షుగర్ టెస్ట్ చేస్తాము జనరల్ ఎగ్జామినేషను హిమోగ్లోబిన్ పరీక్ష చేస్తాము మనకి తెనాల్లో ఎక్కడా కూడా క్యాన్సర్ అనేటువంటిది ఒక పేషెంట్ కూడా కనిపించకూడదు మనం అది పట్టుదలగా చేయాలి అనేటువంటి చూస్తున్నారు అందువల్ల ఎలా అయితే పోలియోని మనం పారదోలగలిగామో ప్రపంచం నుంచి అలాగే మన తెనాల నుంచి కూడా మనందరం పట్టుదలతో కనుక కృషి చేస్తే తప్పనిసరిగా క్యాన్సర్ను కూడా మనం డిటెక్ట్ చేసి నివారించేటువంటి అవకాశం ఉంటుందండి పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ హాస్పిటల్స్ కానీ చాలా పెరిగినాయి కాబట్టి వైద్యపరంగా అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి కాబట్టి అలాగే వ్యాక్సిన్స్ను కూడా మనం సొంతంగా తయారు చేసుకునేటువంటి స్థితికి వచ్చామండి వ్యాక్సిన్స్ మనం తయారు చేసుకోవటమే కాకుండా మన కరోనాలో కూడా చూసాం 50% మన వ్యాక్సిన్స్ ప్రపంచ దేశాలకు కూడా ఇచ్చామండి అంత అభివృద్ధి చెందింది మన దేశంలో వైద్యం కూడా కనుక మేడం గారికి ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధికి మేమందరం కూడా తలకు చేయి వేసి నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో ఉమెన్ హెల్త్ కేర్ కింద ఈ ప్రోగ్రాం రన్ అవుతుంది ఆల్రెడీ లైక్ నోటి క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అలాగే గర్భసంచి ముఖద్వారానికి ఆ క్యాన్సర్ ఏమైనా వస్తుందా లేదా అని చెప్పి ప్యాప్స్మేర్ తీసే ప్రోగ్రాంలు కూడా రన్ అవుతున్నాయి దాంట్లో మేడం కూడా ఇట్లా ఫ్రీగా వచ్చి మేము మా టీంతో సహా వచ్చి మేము ఇలా వారంలో 3 రోజులు ఈ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము అంటుంటే మేము చాలా సహకరిస్తున్నాము ఇలా జరుగుతుంది ప్రోగ్రాం అంటే కనీసం చూడటానికైనా రండి ఫస్ట్ చూడ్డానికి వస్తే మీకు ఏం జరుగుతుంది హాస్పిటల్ ఎవరున్నారు ఈ డాక్టర్స్ వాళ్ళేం చేస్తున్నారు ఏం మనల్ని మంచిగా మాట్లాడుతున్నారా లేదా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారా లేదా వాళ్ళు ఏమైనా స్లైడ్స్ అంటున్నారు అది ఏం తీస్తున్నారు అది ఎక్కడ పంపిస్తారు దాని రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి ఆ రిపోర్ట్ వచ్చాక ఏం చేయాలి ఏ డాక్టర్లతో మాట్లాడాలి ఇలాంటివి మీరు దయచేసి చూడటానికి రండి ప్రొక్చిన విరామం.